హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు ఒక విషయం గమనించారా? మనకు యాపిల్, శాంసంగ్, హెచ్టీసీ, ఎల్జీ ఈ మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే ఈ వన్ప్లస్, తర్వాత మనకు షామీ, మీజు ఇటువంటి మొబైల్ సంబంధించిన రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. సో దానికి రీజన్ ఏంటి అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మాట్లాడదాం. సో చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఈ వన్ప్లస్, షామీ, తర్వాత వచ్చేసి మీజుకు సంబంధించిన మొబైల్ సంబంధించిన పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చీప్ క్వాలిటీకి సంబంధించిన పార్ట్స్ వాడతారు. అందుకోసమే వాటికి సంబంధించిన మొబైల్ రేట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. యాపిల్, తర్వాత వచ్చేసి శాంసంగ్, హెచ్టీసీ వీటిలలో హై క్వాలిటీకి సంబంధించిన చిప్ సెట్స్ కానివ్వండి, ప్రాసెసర్స్ కానివ్వండి వాడతారు. అందుకోసమే వాటి ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్ చూడండి, రీజన్ అది కాదు. మీరు హెచ్టీసీ, తర్వాత వచ్చి శాంసంగ్, యాపిల్కి సంబంధించిన దాంట్లో ఏ పార్ట్స్ అయితే వాడతారో, మనకు షామీ, తర్వాత వచ్చేసి వన్ప్లస్ దాంట్లో కూడా ఇటువంటి పార్ట్సే వాడుతుంటారు. మరి దీనికి దానికి ఎందుకు అంత రేట్ డిఫరెన్స్ అనేది ఈ వీడియోలో మాట్లాడదాం చూడండి. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఆర్ఎండి, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ యాపిల్ అయినా కానివ్వండి, శాంసంగ్ అయినా కానివ్వండి, కొత్త కొత్త టెక్నాలజీని ఇన్వెంట్ చేయడానికి, రకరకాల టెక్నాలజీస్ని ఇన్వెంట్ చేయడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, మనకు యాపిల్లో తీసుకున్నట్టయితే సిరి అని, ఇప్పుడు దీనిలో శాంసంగ్లో తీసుకున్నట్టయితే మళ్ళీ బిగ్స్బీ అని. సో ఇలా కొత్త కొత్త టెక్నాలజీస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అని, ఏది తీసుకున్నా బెజ్లెస్ డిస్ప్లే అని, మీరు ఏది తీసుకున్నా కూడా ఈ రెండు కంపెనీస్ వాటికి ఎక్కువ ఖర్చు చేస్తుంటాయి. అంటే ఆ డిజైన్ పరంగా కానివ్వండి, లేకపోతే దానిలో ఉండే సాఫ్ట్వేర్స్ పరంగా అయినా కానివ్వండి, అన్నిటికీ సంబంధించిన విషయంలలో ఇవి ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటాయి. అదే మిగతా విషయానికి వస్తాయి, అంటే మనకి ఇప్పుడు ఈ వన్ప్లస్ కానివ్వండి, షామీ కానివ్వండి, లేకపోతే మీజు కానివ్వండి, ఇటువంటి కంపెనీస్ వాటికోసం, అంటే రీసెర్చ్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయవు. ఓకే, సో అందుకోసం ఏంటంటే ఈ కంపెనీస్తో సంబంధించిన ఫోన్స్తో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు మనకి షామీ, వన్ప్లస్ అనేవి చాలా తక్కువ రేటుకు దొరుకుతూ ఉంటాయి. సో అది ఇంకొకటి ఏంటి అంటే అడ్వర్టైజింగ్. సో అడ్వర్టైజ్మెంట్స్ చూసుకున్నట్టయితే, ఇప్పుడు మీకు ఎప్పుడైనా టీవీలలో చూసుకున్నట్టయితే ఈ షామీకి సంబంధించి, తర్వాత వచ్చేసి వన్ప్లస్కి, మ్యూజిక్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ అనేవి మీకు చాలా తక్కువ కనిపిస్తుంటాయి. ఎప్పుడో కానీ ఒక అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంటుంది. అదే మనకు ఈ యాపిల్కి సంబంధించి, శాంసంగ్కి సంబంధించి, తర్వాత హెచ్టీసీకి సంబంధించి, ఇటువంటి కంపెనీకి సంబంధించిన, పెద్ద పెద్ద కంపెనీస్కి సంబంధించిన మొబైల్ అడ్వర్టైజ్మెంట్ చూసినట్టయితే మీకు వెబ్సైట్స్లలో కనిపిస్తూ ఉంటాయి, టీవీస్లలో కనిపిస్తూ ఉంటాయి, హోల్డింగ్స్లలో కనిపిస్తూ ఉంటాయి. సో మొత్తానికి ఏంటంటే వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ మీద ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. అదే ఈ వన్ప్లస్, తర్వాత ఇవి ఉన్నవి సరే, షామీకి సంబంధించిన మొబైల్స్ అనేవి అడ్వర్టైజ్మెంట్ మీద ఎక్కువ ఖర్చు అనేవి చేయవు. అందుకోసమే మనకి ఏంటంటే ఈ మొబైల్స్ అనేవి చాలా తక్కువ ప్రైస్కి వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరు ఈ మధ్య ఒక న్యూస్ చూసుంటారు, ఒక ఐఫోన్ తయారవ్వడానికి ఒక $200 ఖర్చు అవుద్ది అంతే అని, మనకు ఒక్కొక్క పార్ట్కి సంబంధించి సపరేట్ సపరేట్ రేట్ ఇచ్చేసి ఇంటర్నెట్లో పెట్టారు. సో అది చూసినప్పుడు చాలామంది అనుకున్నారు, మరి యాపిల్ ఇంత తక్కువ రేటుతో ఖర్చు తయారు, యాపిల్ మొబైల్ ఇంత తక్కువ రేటుతో తయారైపోతే ఇంత కాస్ట్ ఎందుకు తీసుకుంటున్నారని మనకు అక్కడ డౌట్ రావచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, అక్కడ మనం ఓన్లీ పార్ట్స్ మాత్రమే చూసాం, అంటే డిస్ప్లేకి సంబంధించి, ప్రాసెసర్కి సంబంధించి ఆ రేట్స్ మాత్రమే వాళ్ళు వేశారు. అంతేగాని దానికి సంబంధించి మార్కెటింగ్కి సంబంధించినవి కానివ్వండి, లేకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు రీసెర్చ్కి సంబంధించిన ప్రైస్ అవన్నీ మనకు కనిపించాం. మనం ఏం చూస్తామంటే ఆ పార్ట్స్ సంబంధించిన రేట్స్ మాత్రమే చూసాం. సో ఇక్కడ మనకు ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అవి మన యాపిల్, తర్వాత వచ్చి శాంసంగ్ ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాయి వాటి మీద. అదే ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఈ వన్ప్లస్, తర్వాత షామీ మొబైల్స్ అంత ఖర్చు చేయవు, అందుకోసం అవి చాలా తక్కువ రేట్కి వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకు సాలరీస్. సో చూడండి, దానికి యాపిల్కి సంబంధించిన సీఈఓ టిమ్ కుక్ ఎవరైతే ఉన్నారో అతనికి శాలరీ ఎంత ఉంటుంది అంటే, ఈ వన్ప్లస్, తర్వాత వచ్చేసి ఈ షామీ, వీళ్ళందరూ కలిసి యాన్యువల్ టర్న్ ఓవర్ చేస్తారు చూసారా, ఆ యాన్యువల్ టర్న్ ఓవర్ కంటే కూడా అతనికి జీతం అనేది ఎక్కువ ఉంటుంది. సో అతనికనే కాదు, అతనికి సంబంధించిన కంపెనీస్లో, యాపిల్కి సంబంధించిన కంపెనీస్లో ఎంప్లాయీస్ ఉంటారు చూసారా, వాళ్ళకి సంబంధించిన జీతాలు కూడా చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ ఉంటాయి. అదే మనకు ఈ వన్ప్లస్, షామీకి సంబంధించిన కంపెనీస్లో పనిచేసే వర్కర్స్కి అంత జీతాలు ఏముండవు, తక్కువ ఉంటాయి. సో అందుకోసమే దీని ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, బయట దొరికే స్పేర్ పార్ట్స్ ఉంటాయి చూసారా, ఆ స్పేర్ పార్ట్స్ అన్నింటినీ అసెంబుల్ చేసి, ఒకవేళ వీరి దగ్గర ఒక డిజైన్ ఉంటే అటువంటి డిజైన్లో తయారు చేసి మనకు అమ్ముతూ ఉంటారు. అంతేగాని వీళ్ళకి సపరేట్ అంటూ ఒక టెక్నాలజీ కానివ్వండి, లేకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానివ్వండి, ఏముండవు, దాని మీద ఎక్కువ ఖర్చు చేయరు. స్పేర్ పార్ట్స్ తీసుకొస్తారు, ఒక డిజైన్లో అమరుస్తారు, అమ్మేస్తూ ఉంటారు. సో అందుకోసమే ఆ మొబైల్స్ అనేవి మనకు చాలా తక్కువ కాస్ట్లో వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ట్రస్ట్. ఏంటి అంటే, ఇప్పుడు యాపిల్ ప్లస్ శాంసంగ్ మొబైల్స్ కొనుక్కుంటే దానికి సంబంధించిన క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అని మన మైండ్లో ఫిక్స్ అయిపోయింది, వాళ్ళు అలా చేశారు.
సో అందుకోసమే మీరు యాపిల్ ఫోన్ 1 లాక్ అయినా పెట్టనివ్వండి. ఇప్పుడు ఇవ్వండి యాపిల్ 10 అనేది వస్తుంది కదా, వచ్చిన తర్వాత దానికి 1 లాక్ 2 థౌసండ్ కదా, అయినా కూడా దాన్ని కొంటారు. శాంసంగ్కి సంబంధించి హై ఎండ్ మొబైల్ ఎంత ఎంత పెద్ద రేట్ అయినా పెట్టండి, ఎంత ఎక్కువ రేట్ అయినా పెట్టనివ్వండి, అయినా కూడా కొంటూ ఉంటారు. సో దానికి రీజన్ ఏంటి అంటే ట్రస్ట్. ఇప్పుడు ఈ రెండు కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మైండ్లలో అందరి మైండ్లలో ఫిక్స్ అయిపోయాయన్నట, మేము మంచి క్వాలిటీకి సంబంధించిన ఫోన్స్ తీసుకొస్తామని. అదే ఇప్పుడు మనకు వన్ప్లస్, షామి, ఇంతకుముందు చెప్పినట్టు మీజు, ఈ మొబైల్ ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే చాలా తక్కువ అమౌంట్ తోటి ఫస్ట్ ఆ మొబైల్స్ని తయారు చేసి అన్నీ అందరి ఇళ్లలోకి ఎంటర్ కావడానికి ట్రై చేస్తున్నాయి. అంటే వాళ్ళ డేటా బేస్ని లేకపోతే వాళ్ళ కస్టమర్ సంబంధించిన డేటా బేస్ని పెంచుకోవడానికి చూస్తున్నాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా తక్కువ రేట్కి ఫస్ట్ ఆ మొబైల్స్ నమ్ముతూ ఉంటారు. సో వాళ్ళకు సంబంధించి మొబైల్స్ చాలా క్వాలిటీ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ప్లస్ ఉంది, వన్ప్లస్ స్టార్టింగ్ వచ్చినప్పుడు దాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు. కాకపోతే ఇప్పుడు ఏదైనా వన్ప్లస్కి సంబంధించిన మొబైల్స్ వస్తున్నాయంటే అందరు ఎగబడి చూస్తున్నారు, కొంటున్నారు కూడా. దానికి రీజన్ ఏంటి అంటే దాంట్లో తక్కువ ప్రైస్తో ఎక్కువ స్పెసిఫికేషన్ ఉన్న మొబైల్స్ వస్తున్నాయి అని అందరికి అర్థమైపోయింది. ప్లస్ ఏంటంటే క్వాలిటీ కూడా బాగుందని అర్థమైపోయింది. సో అలాగే మనకు షామికి సంబంధించిన మొబైల్స్ అయినా సరే ఏదైనా కొత్తగా లాంచ్ అవుతున్నాయి అంటే అందరు చూస్తున్నారు. ఎందుకు అంటే ఆ మొబైల్కి సంబంధించిన ఆ కంపెనీకి సంబంధించిన మొబైల్స్ అనేవి చాలా క్వాలిటీతో ఉంటున్నాయి అని అందరి మైండ్లలో ఫిక్స్ అయిపోయాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళు తక్కువ అమౌంట్ పెట్టి అందరికీ ఆ ఫోన్ని అవైలబుల్గా ఉండేటట్టు చేశారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రెడ్మీకి సంబంధించి 4, 4A చాలా బాగా సేల్ అయ్యాయి. దానికి రీజన్ ఏంటి అంటే చాలా తక్కువ ప్రైస్తో మంచి కాన్ఫిగరేషన్. అదే మొబైల్ మీరు చూడండి, అదే కాన్ఫిగరేషన్ తోటి మీరు శాంసంగ్లో ఉన్నట్టయితే రాదు అంత తక్కువ ప్రైస్కి. ఓకే, సో ఎందుకంటే శాంసంగ్ వాళ్ళకి తెలుసు మేము ఎంత తక్కువ కాన్ఫిగరేషన్ పెట్టినా కూడా మా మొబైల్ అనేవి అమ్ముడుపోతాయి అని వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినంత రేట్ పెట్టేసి అమ్ముతూ ఉంటారు, మనం కూడా కొంటూ ఉంటాం. సో ఇది మనకు ఏంటంటే మొబైల్లలో ఎందుకు ఇంత రేటు వ్యత్యాసం ఉంటుంది అని. ఇప్పుడు మనకు వన్ప్లస్ 3T కి సంబంధించిన మొబైల్ అనేది 6GBకి సంబంధించిన మొబైల్ అనేది అప్పట్లో 30,000కి వచ్చింది. అదే మొబైల్ మనం శాంసంగ్లో కొనాలి అంటే 50,000 పైన పెట్టాల్సి ఉంటుంది. అందుకోసం దానికి రీజన్ ఏంటి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు R&D, తర్వాత వచ్చేసి అడ్వర్టైజ్మెంట్, ట్రస్ట్, తర్వాత వచ్చేసి వాళ్ళకు తెలుసు ఎంత పెద్ద అమౌంట్ పెట్టినా కూడా మనం కొంటామని. సో ఫ్రెండ్స్, మళ్ళీ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మరి ఈ వన్ప్లస్ షామికి సంబంధించిన మొబైల్స్ మనం కొనొచ్చా, మరి అవి చాలా తక్కువ రేట్కి ఇస్తున్నాయి కదా అని అంటే. సో ఫ్రెండ్స్ చూడండి, నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, శాంసంగ్ అయినా కానివ్వండి, యాపిల్ అయినా కానివ్వండి, లేకపోతే షామి అయినా కానివ్వండి, వన్ప్లస్ అయినా కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ప్రాసెసర్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన సెన్సార్స్ కానివ్వండి, అంటే కెమెరాకి సంబంధించిన సెన్సార్స్ అయినా కానివ్వండి, డిస్ప్లేలు అయినా కానివ్వండి, వాళ్ళకు వాళ్ళు తయారు చేసుకోరు. వాళ్ళకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెసర్స్ ఉన్నాయనుకోండి, మీడియాటెక్, లేకపోతే స్నాప్డ్రాగన్, ఏవో ఒక కంపెనీ తయారు చేస్తుంటే అవే కా ప్రాసెసర్స్ని ఇటు శాంసంగ్ కొనుక్కొని వాళ్ళ మొబైల్లలో వేస్తుంటుంది, ఇటు షామికి సంబంధించిన కంపెనీస్కి, షామి లేకపోతే వన్ప్లస్కి సంబంధించిన కంపెనీస్ కొనుక్కొని వాళ్ళ మొబైల్లో అసెంబుల్ చేసి మనకు అమ్ముతూ ఉంటాయి. ఓకే, వాళ్ళంతటా వాళ్ళు తయారు చేసుకోరు. శాంసంగ్కి సంబంధించి ఒక ప్రాసెసర్ అయితే ఉంటుంది, కాకపోతే దాంట్లో కూడా మనకు చూడండి ఇప్పుడు వచ్చిన మొబైల్స్లలో ఎక్కువగా స్నాప్డ్రాగన్ సంబంధించిన ప్రాసెసర్సే వాడుతూ ఉంటారు. సో మొత్తానికి ఏంటి అంటే ఏ మొబైల్ ఏ కంపెనీకి సంబంధించిన మొబైల్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసా, మొబైల్ కొన్న తర్వాత. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి, వన్ప్లస్ 3T నేను కొనుక్కున్నాను, దీనిలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నా ఏరియాలో ఎక్కడైనా దొరుకుతుందా, లేదు నేను ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళాలి. సో అదే నేను శాంసంగ్ మొబైల్ తీసుకున్నాను అనుకోండి, శాంసంగ్ సంబంధించిన సర్వీస్ సెంటర్స్ నాకు చాలా చోట్లలో లభిస్తాయి. సో అది మెయిన్ రీజన్, మనకు దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉండవు. అది ఒక్కటి డిసడ్వాంటేజ్ తప్పిస్తే దానిలో ఉండే హార్డ్వేర్ పరంగా మాత్రం ఇప్పుడు మనకు ర్యామ్ కానివ్వండి, తర్వాత వచ్చేసి కెమెరాకి సంబంధించిన సెన్సార్స్ అయినా కానివ్వండి, డిస్ప్లే, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. ఓకే, శాంసంగ్, యాపిల్ మొబైల్ ఎలా అయితే ట్రస్ట్తో కొనుక్కుంటున్నారో వన్ప్లస్ తర్వాత వచ్చి షామి మొబైల్స్ కూడా కొనుక్కోవచ్చు. ఓకే, సో ఇవి మొత్తానికి దానికి దీనికి ఉన్న రేట్కి సంబంధించిన డిఫరెన్సెస్ ప్లస్ కారణాలు. సో ఫ్రెండ్స్, ఇదే కాకుండా ఇంకొకటి ఉంటుంది ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు శాంసంగ్ సంబంధించి తర్వాత వచ్చేసి HTCకి సంబంధించిన వాటిని చూసుకున్నట్టయితే దానికి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటి ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. అదే మనకు వేరే కంపెనీకి మొబైల్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అప్డేట్స్ చూసుకున్నట్టయితే కొంచెం లేట్ అవుతుంటుంది. ఇది కూడా ఒక కారణం ఉంటుంది. ఇవి రెండు కారణాలు తప్పిస్తే మిగతా డిస్ప్లే విషయాలలో లేకపోతే ఫోన్ మేకింగ్ విషయంలో కానీ అన్ని ఈ రెండు మొబైల్స్ ప్లస్ ఆ రెండు మొబైల్స్ సేమే ఉంటాయి. అంటే HTC తర్వాత వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పినట్టు శాంసంగ్ చూసుకున్నా లేకపోతే వన్ప్లస్ షామి చూసుకున్నా కూడా సేమ్, పెద్ద తేడా ఏమి ఉండదు క్వాలిటీ విషయంలో. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకునేది మీతోటి. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు ఇంకా దేని గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.